ఈ బులెటిన్ ను సహ సమర్పిస్తున్న వారు సిఎంఆర్ షాపింగ్ మాల్, లక్ష్మీపురం, గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. మూడు ముళ్ళ బంధాన్ని మధుర జ్ఞాపకంగా మార్చే వేదిక సిఎంఆర్. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. మీ సిఎంఆర్ మనసులు కలిసిన శుభతరుణం, మహనీయ మాంగళ్య వైభవం. అందుకే మీ ఆదిరాభిమానాలతో ఈ నూతన సంవత్సర వివాహ వేడుకలకు లేటెస్ట్ వెరైటీలలో కంచిపట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, ఉప్పాడపట్టు, బనారస్ పట్టు చీరలు, హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్ వేర్. ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరల్లో మీకందిస్తోంది మీ సిఎంఆర్. విచ్చేయండి సిఎంఆర్, లక్ష్మీపురం, గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. మాచర్లపట్నంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గెలుపొందిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అలాగే 2014 విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం, విశాఖపట్నం రైల్వే జోన్, గిరిజన విశ్వవిద్యాలయాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు మరియు రాయలసీమలోని 4 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ మరియు పన్ను రాయితీ మొదలైన 16 విభజన అంశాలు వెంటనే అమలయ్యేలా చూస్తామనే హామీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సూర్య చెంచారావు, బుల్లెబ్బాయ్, సత్యనారాయణ, కే జాను, షేక్ షాకీర్ అలీ, బి ఆదాం, క్రాంతి కిరణ్, దేశం ఆదిరెడ్డి, అవినాష్ పాల్గొన్నారు. జరుగుతుంటే విలేకరుల సమావేశం చేసిన మన మాచర్ల నాయకులతో ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన తోడుగా గత 3 ఏళ్ళుగా నిలబడుతున్న మన చిత్రమణి గారు కానీ, కిరణ్ గారు కానీ, మధుర కార్యక్రమం ఢిల్లీలో జరిగిన ఇందిరాగాంధీ జరిగిన సమావేశం దాదాపు 25,000 మంది నాయకులు హాజరయ్యారు. దేశం మొత్తం లేని దాదాపు 25,000 నాయకులు హాజరయ్యారు. చాలా బీసీ సభ్యులు 15,000 మంది దాకా వచ్చారు. మళ్ళీ ఏసీ సభ్యులు 2,000 మంది దాకా వచ్చారు. దాంతోపాటు సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లు, సీఎంలు, ఇట్లా దాదాపు 20 నుంచి 25 మంది నాయకులు, అందరు మహానాయకులు, నాయకులు హాజరైన గొప్ప ప్లేన సమావేశం హాజరవడం మా అదృష్టం. 2 రోజుల సభలో ముఖ్యంగా మా రాష్ట్రం సంబంధించిన మంచి జాలు తీసుకున్నారు నిర్ణయాలు. ఎందుకంటే అంటే మొట్టమొదటి ఏంటంటే 2019 యూపీఏ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటి సంతకాన్ని ఇంత ముందు రెండు సమావేశం వచ్చిన ఏ వాక్యాలను కూడా గాంధీ ప్రభుత్వం అమలు చేయకుండా లేదు. ప్రతి వాక్యాలను కూడా చూసి తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఉంది గాంధీ ప్రభుత్వం. కాబట్టి మొన్న జరిగిన సమావేశంలో వచ్చిన వాగ్దానాన్ని, పేరెంట్ సభకు హాజరైన 20,000 మంది సమర్పించిన వాగ్దానాన్ని 2018 రాజధాని ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా అమలుపరుస్తామని రాహుల్ గాంధీ సభాత్మకంగా అవగాహన చేశారు. దాంతో అది అంతకుముందు ఆల్రెడీ అలాంటి వాగ్దానాన్ని ముందుకు చేసి ఉన్నారు. దాంతోపాటు పేరెంట్ సమావేశంలో మన విశ్వర్తి రవీనారెడ్డి గారు ప్రత్యేకంగా మన ఏపీ గురించి ఒక రిజర్వేషన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ని ఆమోదించి దాంతోపాటు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకించిన వాగ్దానం అనుసరించి రేపు 2018 యూపీఏ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తారని, దాంతోపాటు విభజన హామీలన్నీ అమలు పరుస్తారని తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రజలు, యువత మేలుకొని మన ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని, రాబోయే తరంలో మన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో ముందు తీసుకెళ్లాల్సిన అవకాశం ఉందని తెలియజేస్తున్నాను.